కళ్యాణ లక్ష్మి వంటి పథకాలతో బాల్య వివాహాలు గణనీయంగా తగ్గాయని ఆర్థిక మంత్రి హరీష్ రావు చెప్పారు. సికింద్రాబాద్ బుద్ధ భవన్లో తెలంగాణ రాష్ట మహిళా కమిషన్ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఆరోగ్య లక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాల అమలుతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు పెరిగాయన్నారు. జిల్లా తాలూకా కేంద్రాల్లో గర్భిణులు, నవజాతి శిశువుల కోసం ప్రత్యేక ఆసుపత్రుల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని మంత్రి హరీష్ తెలిపారు. ఈ నేపథ్యంలో మహిళల సమస్యల పరిష్కారాలతో పాటు ప్రభుత్వ పథకాలు మహిళలకు అందేలా కార్యక్రమాలు చేపడుతున్నామని మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి సూచించారు. చేసుకోవడం జరిగింది. మరి ఈ ఇనాగ్రేషన్ ని మన ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయుల హరీష్ రావు గారి చేతుల మీదుగా, అదే విధంగా మన ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ సత్యవతి రాథోడ్ చేతుల మీదుగా ఈ రోజు మనం ఇనాగ్రేట్ చేసుకుని చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని 27th డిసెంబర్ రోజు నామినేట్ చేయడం జరిగింది. అంటే ఇదే రోజు 27th తారీఖు 6 నెలలు అవుతుంది మేము కమిషన్ ఛార్జ్ తీసుకొని. ఆ సందర్భంలో మళ్ళీ మేము గౌరవ మంత్రుల చేతుల మీదుగా ఇది ఆఫీస్ని రెనోవేట్ చేసుకొని చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మా ఆఫీస్ ఎట్లా ఉన్నాయంటే, పిటిషన్ బాధతో ఉన్నటువంటి వాళ్ళు పిటిషన్ తీసుకొని ఆఫీస్కి వచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఉండే, అంత పాతబడిపోయి రావాలంటే ఆహ్లాదమైనటువంటి వాతావరణం లేకుండా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఆ రోజు ఉండే. మరి మన ఈ పరిస్థితిలో ఉంది అని చెప్పేసి మన మెంబర్స్ అందరు మేమందరం కూడా హరీష్ రావు గారిని కలవడానికి వెళ్ళినప్పుడు, మీరు ఇమీడియట్గా ఫైల్ మూవ్ చేయండి, నేను రెనోవేషన్కి డబుల్ శాంక్షన్ చేస్తాను ఫైనాన్స్ మినిస్టర్ గారు వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి ధన్యవాదాలు. కానీ ఇది జిహెచ్ఎంసి పరిధిలో ఉండడం వల్ల మరి గౌరవ కేటీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేటువంటి విశ్వవిద్యాగా మరి ఈ యొక్క బిల్డింగ్ని రెనోవేట్ చేయించడం జరిగింది. వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి కమిషన్లో గత 6 నెలల నుంచి కూడా అనేక కార్యక్రమాలు మేము చేయడానికి, పిటిషన్స్ వచ్చినటువంటి పిటిషన్స్ తీసుకోవడం, కౌన్సిలింగ్ చేయడం, జిల్లాలకు విజిట్ వెళ్ళడం, ఇవన్నీ కూడా కొంతవరకు చేయగలిగినాం. వచ్చినటువంటి బాధితురాలికి మరి మా వంతు సహకారం అందించడానికి మేము ప్రయత్నం చేస్తూ చాలా వరకు సమస్యలు పరిష్కరించడం కూడా జరిగింది. ఇంకా చాలా చేయాలనుకున్నా కూడా కొంత లాక్డౌన్ వల్ల కొంత ఆటంకం జరిగినా, ఇక నుంచి మా కమిషన్ ప్రయారిటీస్ అంతా కూడా మరి జిల్లాలకు వెళ్ళడం, హై స్కూల్, అదేవిధంగా మన ఇంటర్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం. ఈరోజు మన కమిషన్ ద్వారా మరి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మహిళలకు సంబంధించి ప్రకటనగా అమలు జరిగే విధంగా మరి ప్రయత్నం చేయడం. నూతనంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మహిళా కమిషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకొని ఈరోజు కార్యాలయాన్ని మరి వేరే మంచి కార్యాలయం ఇస్తామని చెప్పినా ఇక్కడ అందరికీ అలవాటు ఉంది, వచ్చిపోయే వాళ్ళందరికీ అందుబాటులో ఉండాలని వారు ఇక్కడే ఉండటానికి నిర్ణయించుకొని ఈరోజు ఈ కార్యాలయాన్ని ప్రారంభం చేసుకున్న సోదరీమణి, రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు, మాజీ మంత్రివర్యులు, వారి సేవలు, వారి అనుభవాన్ని ఈ రాష్ట్ర మహిళలందరికీ ఉపయోగపడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు గొప్ప అవకాశం ఇచ్చిండ్రు. ఇందాకే వారు మాట్లాడుతూ వారు ఏం చేయబోతున్నారో చాలా వివరంగా చెప్పారు. సో వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వచ్చే అర్జీలు ఏ విధంగా పరిష్కరించాలి, వాళ్ళకు సౌకర్యవంతం కాకుండా వాళ్ళు వచ్చి అర్జీలు పెట్టుకునే మహిళలకు ఈ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషదాయకం. దీనికి సహకరించిన గౌరవ పెద్దలు అన్న కేటీఆర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి అనేది ముఖ్యమంత్రి గారి కల, ఆలోచన, దానికి అనుగుణంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఈ సందర్భంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ముందుకు తీసుకెళ్తున్న ఈ తరుణంలో మహిళా కమిషన్ని కూడా వేసుకున్నారు. ఈరోజు వారు మాజీ మంత్రి
శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అని వారికి పూర్తి అవగాహన ఉంది. సో మనం అందరం కూడా మరి ఈ రాష్ట్రంలో మహిళలకు వారి ద్వారా అనేక సమస్యల నుంచి విముక్తి, అలాగే వాళ్లకు సరైన న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి మహిళా కమిషన్లో చక్కటి సమతుల్యత కనబడ్డది. మహిళల సమస్యలను అడ్రస్ చేయగలిగే అద్భుతమైన టీము ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి మన మహిళా కమిషన్ రూపంలో అందించారు. అన్నిటికంటే ముఖ్యంగా చైర్మన్ గారు, వారు చాలా అనుభవం, నిజానికి రైట్ పర్సన్. సో వారికి ఉండే వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో డెఫినెట్గా ఈ రాష్ట్రంలో మరి మహిళలకు వారు న్యాయం చేయగలుగుతారు, గవర్నమెంట్కు మంచి రికమెండేషన్స్ ఇవ్వగలుగుతారు, కమిటీ చాలా యాక్టివ్గా పనిచేయగలుగుతుంది, వారి అవగాహన చాలా ఎక్కువ. టీంలో అన్ని జిల్లాల నుంచి అన్ని వర్గాల నుంచి ఉన్నారు కనుక ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాల మహిళల సమస్యలను ఈ మహిళా కమిషన్ అత్యంత సమర్థవంతంగా పనిచేసి మహిళలకు ఒక ధైర్యాన్ని, ఒక భరోసాను, ఒక రక్షణను కల్పిస్తూ ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే ప్రభుత్వానికి మంచి రికమెండేషన్స్ కూడా ఇవ్వగలుగుతుందని నాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈరోజు కళ్యాణ లక్ష్మి అనేటువంటి పథకం మరి దేశానికి ఒక ఆదర్శంగా నిలిచింది. ఈ రాష్ట్రంలో బాల్య వివాహాలు బాగా తగ్గిపోవడానికి ఒక కారణం ఏదైనా ఉందంటే అది కళ్యాణ లక్ష్మి పథకం. ఎందుకంటే 18 ఏళ్ళు దాటితేనే కళ్యాణ లక్ష్మి వస్తుంది కనుక ఇంతకుముందు 16 ఏళ్లకు 17 ఏళ్లకు పెళ్లి చేసే వాళ్ళు కూడా కళ్యాణ లక్ష్మి రావాలి అంటే 18 ఏళ్లు దాటినాకనే పెళ్లి చేయాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున బాల్య వివాహాలు తగ్గిపోతా ఉన్నాయి. ఈరోజు కేసీఆర్ కిట్తో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య దాదాపు 12 నుంచి 14% ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. అదేవిధంగా షీ టీమ్స్ అది కూడా ఇవాళ ఎంతో రక్షణ కల్పించింది, ఎంతో భరోసాని కల్పించింది మహిళల్లో. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మహిళల పట్ల ఈ రాష్ట్రం మరి అన్ని రకాలుగా అండదండల్ని అందిస్తుంది, మరి మీరు బాగా టీం వర్క్ చేయండి. దాంట్లో ఆ ప్రక్రియలో మీ యొక్క ప్రయత్నంలో ఎలాంటి సహకారం అవసరం ఉన్నా రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి కానీ నా నుంచి కానీ సంపూర్ణమైన సహకారం మీకు ఎల్లవేళలా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను.